నమస్తే అండి, వెల్కమ్ టు బిఎన్జి ఛానల్. ఇవాళ మనము ఉత్థాన పాదాసన్ చూస్తున్నాము. ఉత్థాన పాదాసన్ మీకు పొట్టకి సంబంధించి కండరాలకి, పొట్టలో ఉన్నటువంటి అవయవాలకి బలం ఎట్లా చేకూర్చాలనేది ఈ ఆసనాల వల్ల చూస్తున్నాము. సో మొదటిగా మీరు ఇలా శవాసనలో పడుకొని కాసేపు శ్వాసకి నార్మల్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్నటువంటి మొదటి వేరియేషన్, రెండు చేతులు తొడలు పక్కన పెట్టుకొని రెండు కాలు కలుపుకొని మీ యొక్క ఫస్ట్ రైట్ లెగ్ ఇలా లిఫ్ట్ చేసి టోకి కూడా స్ట్రెచ్ చేసి 30 డిగ్రీస్లో ఒక 10 కౌంట్లు ఉండడానికి ట్రై చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అదేవిధంగా కిందికి వచ్చేసేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ కూడా ఇలాగ 10 కౌంట్లు ఉండడానికి ట్రై చేయాలి. 10 కౌంట్లు అయిన తర్వాత మళ్ళీ శవాసనలో రిలాక్స్ చేసేసి మళ్ళీ యథాస్థితికి వచ్చేసి సేమ్ అలాగే 60 డిగ్రీస్కి మీ యొక్క కాలు లిఫ్ట్ చేసి అక్కడ కూడా 10 కౌంట్లు మొదటిగా ఒక వారం 10 రోజులు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే మళ్ళీ యథాస్థితికి కిందికి తీసుకొని వచ్చి లెఫ్ట్ లెగ్ కూడా 60 డిగ్రీస్కి అనేది మీరు స్ట్రెచ్ చేయాలి. మెల్లిగా ఆ కాలు కిందికి తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు అలాగే సింగిల్ లెగ్ 90 డిగ్రీస్ వరకు లిఫ్ట్ చేయాలి. కింద ఉన్న కాలు అనేది సేమ్ స్ట్రేట్గా ఉంటుంది. ఈ కాలు అందరికీ ఇలాగా మొత్తం 90 డిగ్రీస్ వరకు రాకపోవచ్చు, 70 డిగ్రీస్ ఆర్ 75 or 80 డిగ్రీస్. సో మొదటిగా రాని వాళ్ళు ఏం చేయాలంటే రెండు చేతులతో ఇలా లాక్ చేసుకొని మోకాలు కూడా ఇలా బెండ్ అవుతూ ఉంటుంది. సో మీ చేయి సపోర్ట్ రెండు చేతులతో సపోర్ట్ తీసుకొని మోకాలకి స్ట్రేట్ చేసి మీ యొక్క టోస్ కూడా పైకి ఇలా లిఫ్ట్ చేసి స్ట్రేట్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఉత్థాన పాదాసనం అనేది ఎఫెక్ట్ అనేది మొత్తం పొట్ట పైన పడి పొట్టకు సంబంధించిన కండరాలు అక్కడ ఉన్నటువంటి అవయవాలు అనేది బలపడుతూ ఉంటాయి. సో ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత రెండు చేతులు గట్టిగా కింద ఆనించేసి మీరు ఇలానే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది అయిన తర్వాత సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ రాని వాళ్ళు ఏం చేయాలి, చేతులతో సపోర్ట్ తీసుకోవాలి, మోకాల్ స్ట్రైట్, దెన్ టోస్ అప్. వచ్చిన వాళ్ళు డైరెక్ట్ అట్లానే మెయింటైన్ చేయవచ్చు. ఇది అయిపోయింది సింగిల్ సింగిల్ లెగ్. ఇప్పుడు మెయిన్ బోత్ లెగ్స్తో చేయాలి. ఇది టఫ్ కూడా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే అస్సలు అటెంప్ట్ చేయొద్దు. వాళ్ళు ఎలా చేయాలనేది మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఫిట్నెస్ ఇంకా పొట్టకి మంచిగా మెయింటైన్ చేయాలి, ఎలాంటి రుగ్మతలు లేకుండా, లివర్కి సంబంధించి, ఇంటెస్టైన్కి సంబంధించి, మీ యొక్క ప్యాంక్రియాటిక్ స్పెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా రెగ్యులర్గా ఈ ఆసనం చేసుకుంటూ ఉంటే మీకు పొట్టకి సంబంధించిన అవయవాలు ఎలాంటి రుగ్మతాలు ఉండవు. సో రెండు చేతులు ప్రెస్ చేసి ఇలా 30 డిగ్రీస్లో కొద్దిసేపు 10 నుంచి 30 సెకండ్లు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. మొదట్లో షివరింగ్ వస్తుంది, ఆ షివరింగ్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అన్నమాట. సో 30 డిగ్రీస్ లిఫ్ట్ చేసినప్పుడు కొంతమందికి క్రాంప్స్ కూడా రావచ్చు. సో మీ వాటర్ ఇంటెక్ మీరు ఎక్కువ పెంచాలంటే ఆ క్రాంప్స్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. లేదు అంటే కొన్ని మూమెంట్స్, పవనముక్తాసనం చేసాం కదా ఇంతకుముందు, ఆ పవనముక్తాసనం చేయడం వల్ల కూడా మీ క్రాంప్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో 30 డిగ్రీస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండు చేతులు గట్టిగా భూమికి ఆనించేసి టోస్ టచ్ చేసేసి ఇలా 60 డిగ్రీస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది కూడా 10, 20, 30 అట్లా మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు అక్కడ ఉండాలి. అలాగే మెల్లిగా కిందికి వచ్చేసేసి మళ్ళీ కొద్దిసేపు శవాసనంలో రిలాక్స్ అయ్యండి. మీ బ్రెత్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ రెండు కాళ్ళు కలిపేసేసి రెండు చేతులు గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు 90 డిగ్రీస్కి ఉత్థాన పాదాసనం చేస్తాము. ఇందులో మీరు ఎంత మెల్లిగా లిఫ్ట్ చేయగలిగితే మీకు అంత లాభం ఉంటుంది. కిందికి వచ్చేటప్పుడు కూడా ఎంత మెల్లిగా తీసుకురాగలిగితే
మీ యొక్క పొట్ట పైన అంత ఎఫెక్ట్ అనేది ఉత్తాన పాదాసనంలో పడుతుందన్నమాట. సో ఇలాగా మొత్తం లిఫ్ట్ చేసి ఎక్కడ మీకు బటక్ అనేది కింద ప్లేస్ కాకుండా మీ బెల్ట్ ఏరియాలో మీరు మేనేజ్ చేస్తూ ఇక్కడ నుంచి కాళ్ళ టోస్ వరకు మొత్తం 90 డిగ్రీస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ కూడా చెప్పినటువంటి 10 నుంచి 30 సెకండ్లు తర్వాత మెల్లిగా చెప్పాను కదా పైకి వచ్చేటప్పుడు కూడా అంతే మెల్లిగా కిందికి వెళ్ళేటప్పుడు కూడా అదే స్థితిలో మెల్లిగా తీసుకొని వెళ్తే మీ యొక్క పొట్ట బలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ 90 డిగ్రీస్ వచ్చినప్పుడు ఉత్తాన పాదాసనం 90 డిగ్రీస్ అని చెప్తారు, లేకపోతే అర్ధ హలాసనం కూడా అని అంటారు. ఇది చేసిన తర్వాత డైలీ డైలీ చేయడం వల్ల మీకే మీ పొట్ట యొక్క బలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఆసనం చేసుకొని దానికంటే ముందు 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ కూడా మీరు డెవలప్ చేస్తారని ఆశిస్తూ మీ సరోజ్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్. ఏదన్నా క్వారీస్ డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ అస్ పిఎన్జి ఛానల్ ఆర్ సరోజ్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్కి. సో దీనికి సంబంధించి మేము మీ యొక్క డౌట్స్ క్లియర్ చేస్తాము. ఇది అయిన తర్వాత శవాసనంలో రిలాక్స్ చేసుకోవాలి. ఏదన్నా ఆసనం శవాసనం అంటే వెల్లికల్లి పడుకొని చేసిన తర్వాత మెల్లిగా ఒక వైపు తిరిగేసేసి పైకి వచ్చేసేసేయాలి. సో ఈ ఆసనం చేయడం వల్ల పొట్టకి సంబంధించిన అన్ని రుగ్మతలు అనేది మీరు మెల్లిమెల్లి తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.